కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు. చేవెళ్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది కాంగ్రెస్. తెలంగాణ వచ్చాక కూడా రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు వెనుకబడ్డాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ కు బలమున్న కరీంనగర్ లోనే జీవన్ రెడ్డిని గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొనని వాణీదేవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి మల్లు రవి. తెలంగాణ ఉద్యమంలో చిన్నారెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఉద్యోగాల కల్పనపై చర్చకు పిలిస్తే కేటీఆర్ పారిపోయాడని విమర్శించారు. కేటీఆర్ బద్నాం కావొద్దనే ఇన్ఛార్జీలుగా హరీష్ గంగులను నియమించారన్నారు. చేవెళ్ల ఎమ్మెల్సీ ప్రచార సభలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నువ్వు మంత్రైనా, నీ బావ మంత్రైనా, నీ చెల్లె ఎమ్మెల్సీ అయినా, మీ తమ్ముడు సంతోష్ రాజ్యసభ ఎంపీ అయినా, నీ ఇంట్లోనే 5 ఉద్యోగాలు వచ్చినాయరా? సోయిలేనోడా, సన్నాసి, దరిద్రుడా? మేము ఇయ్యబట్టి వచ్చినాయరా మీకు 5 ఉద్యోగాలు? మేము నియామకాలు చేసిన టీచర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆర్పీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, లేకపోతే విద్యా వాలంటీర్లు కావచ్చు, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదిరా. నీకు ఒకవేళ కావాలంటే మా దాసోజు సవన్ సవాలు విసిరిండు అమరవీరుల స్థూపం దగ్గర, లెక్కలు తెచ్చుకుందాం, బరి గీసి గిరి గీసి బరిలో నిలబడి మేమేమిచ్చినామో నువ్వేమిచ్చినామో తెలుసుకుందాం రారా సన్నాసి అని చెప్పి నిన్న 4 గంటల అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుంటే నువ్వు రాలేదు కదరా, పారిపోయినావు కదరా, నీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని నేను అడుగుతున్నా కేటీఆర్. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, ఉద్యమకారులను మోసం చేసినావు, అమరవీర కుటుంబాలను మోసం చేసినావు, ఆర్టీసీ కార్మికులు 55 రోజులు ముక్కవోని పట్టుదలతో దీక్ష చేస్తే 35 మంది చచ్చిపోయిన వాళ్ళతో చర్చలు చేయలేదు, వాళ్ళ సావులకు నువ్వు కారణం కాదా అని చెప్పి ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ గారిని నేను అడుగుతున్నా, ఈ సావులకు నువ్వు కారణం కాదా? ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొట్టమొదటి శాసనసభ సమావేశంలో చిన్నన్న గారితో పాటు నేను మేమందరం ఇచ్చిన ప్రశ్నకు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మీరు శాసనసభకు సమాధానం ఇచ్చింది. ఇవే కాదు, అదనంగా ఇంకో 15,000 ఖాళీలు కాబోతున్నాయి, 35,000 ఉద్యోగాలు కొత్తవి రాబోతున్నాయి, మొత్తం కలిసి సంవత్సరం తిరిగే లోపల 150,000 ఉద్యోగాలు ఇస్తామని 2014 మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పిండు. అలాంటిది 2018లో పే రివిజన్ కమిటీ పేరు మీద సిఆర్ బిశ్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీ వేసి చైర్మన్గా నియమించండు. పోయిన నెల ఆయన ఒక నివేదిక ఇచ్చిండు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 491,324 ఉద్యోగాలు మంజూరైనాయి, అందులో 3,328 మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు, 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి పోయిన నెల అధికారికంగా నివేదిక ఇచ్చిండు. నువ్వు నియమించిన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి నీకే నివేదిక ఇచ్చాడు 30 రోజుల క్రితం. ఆ నివేదిక ప్రకారం తెలంగాణకు మంజూరైన ప్రభుత్వ ఉద్యోగాలు 491,000 చిల్లర, ఇవాళ ఉన్నది 3,00,000 ఉద్యోగాలే, ఖాళీలు 191,000 ఉన్నాయని నివేదిక ఇచ్చాడు. నువ్వు 2014లో శాసనసభకు చెప్పింది 107,000 ఉద్యోగాలు, ఇవాళ నువ్వు నిజంగానే 126,000 ఉద్యోగాలు భర్తీ చేసింది నిజమే అయితే నీ లెక్కలలో డొల్లతనం లేకపోతే, నువ్వు తప్పుడు ప్రకటనలు చేయకపోతే, 107,000 ఖాళీలుంటే 126,000 నియామకాలు జరిగితే ఒక్క ఖాళీ కూడా ఉండదు కదా తెలంగాణ రాష్ట్రంలో, మరి 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు నియమించిన ఐఏఎస్ అధికారిని నివేదికిస్తే సన్నాసోడా, నువ్వు మంత్రివి కదా, కాగితాలు చూస్తే నువ్వు తప్పుడు మాటలు చెప్తున్నావు అన్న సంగతి తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది కదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నివేదిక మీద ఆ నివేదికను బయట పెట్టు, బిశ్వాల ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదికను బయట పెడితే
80 నెలలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ప్రతి నెల 1500 నుంచి 2000 మంది రిటైర్ అయిపోయినారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఇవాళ 120,000 మంది దగ్గర దగ్గర తెలంగాణ వచ్చినాక రిటైర్ అయిపోయినారు. కనీసం రిటైర్ అయిపోయిన అన్ని ఉద్యోగాలన్నా నువ్వు భర్తీ చేయలే, బుద్ధి లేకుండా మళ్ళీ బుకాయించడానికి వచ్చినవా? ఇక ఆయన మాటలు నమ్మాలంట, మనం ఆయనకు ఓట్లు ఇవ్వాలంట. ఇట్లాంటి వాడా ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యేది? ఆ ముఖ్యమంత్రి ఈయనను పెద్ద మునగాడని తిప్పుతున్నాడు. అదేవిధంగా నిన్న చూసినాం కేసీఆర్ గారు కొంతమందికి బాధ్యత ఇచ్చాడు. ఈటల గతి, ఈటల పని అయిపోయింది. ఆ మధ్య జెండాలో మాకు కూడా వాటా ఉన్నది. మేము మోసినా, మేము జెండాలో భాగస్వాములం అన్నాం. ఆ రోజే నేనన్నా అయిపోయింది రవ్వా ఈటల పని, ఈట పీట గదిలినట్టే అని చెప్పి నిన్న మంత్రులను పిలిస్తే ఈటలను గేట్లకు కూడా రానియలే. ఇక ఆయన కథ ముగిసిపోయింది. ఇక ఆయన శంకరగిరి మాన్యాలు పట్టినట్టే ఇక ఆయన అయిపోయింది, ఇక ఆయన బొమ్మ. ఇక రెండో ఆయన హరీష్ రావు. హరీష్ రావు గారి గురించి ఇంతకుముందే మా విశ్వన్న చెప్పాడు. దుబాకల పోయేది కాబట్టి ఆడ పెట్టిండు రెండో తీయడానికి. దాన్ని కొనసాగింపే దుబాకల సగం చీటీ జరిగింది. ఇక్కడ మొత్తం జరుగుతుంది హరీష్ రావుది, సీటు జరుగుతుంది ఇంకా. ఎందుకంటే ఏడైతే ఓడిపోతుందో ఆడ అల్లుని పెడతాడు, ఏడైతే గెలిచే అవకాశం ఉంటే కొడుకుని పెడతాడు. ఇది గెలవదని 100% నిర్ధారణ అయింది కాబట్టి ఓ పక్కన వేముల ప్రశాంత్ రెడ్డిని, లేకపోతే గంగుల కమలాకర్ను, హరీష్ రావుని తీసుకొచ్చాను. హరీష్ రావు గారి కథ కూడా కంచికి పోయినట్టే. ఇక హరీష్ రావు అనేటోడు ఇక భవిష్యత్తులో మనకి ఎక్కడ కనిపించాడు ఈ ఎన్నికల తర్వాత. ఇవాళ ఇక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి కాసేపు మాట్లాడదాం. ఎవరా ఆమె? పివి నరసింహారావు గారి కూతురు అని చెప్పుకుంటుంది. నేను అడుగుతున్నా ఆ కుటుంబాన్ని కేసీఆర్ నిన్న మన నమస్తే తెలంగాణలో ఫుల్ పేజ్ ఆడేసారు. పివి నరసింహారావు నిలువెత్తు ఫోటో వేసి దాని పక్కన కేసీఆర్ కొంచెం బుడ్డగేసి ఆ పక్కన వాణిదేవి ఫోటో వేశారు. అసలు కేసీఆర్ అనేవాడు ఆత్మస్థైర్యం కోల్పోయి మనసు స్థిమితం తప్పి వ్యవహరిస్తున్నాడు. పివి నరసింహారావు అనేట ఆయన వంగర సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, 50 సంవత్సరాలు సుదీర్ఘంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది ఏఐసీసీ అధ్యక్షుడు. అసలు మన పార్టీ అధ్యక్షుని ఫోటో అవతలోడు వేసుకుంటాడా? సిగ్గుందా? ఎవడైనా సిగ్గుందా? సొంతానికి ఎవడైనా పిల్లలు పుడితే వాని పేరు పెట్టుకుంటాం, తాత పేరు పెట్టుకుంటారు, పక్కింటోని పేరు పెట్టుకుంటాడా? చెప్పండి, మీరు చెప్పండి. తమకు పుట్టిన బిడ్డకు 5 ఏళ్ళ తండ్రి పేరు పెడతాడు, వాళ్ళ తాత పేరు పెడతాడు, లేకపోతే ఆన్ పేరే పెట్టుకుంటాడు ఎవడైనా పిచ్చోడు ఉంటే. కానీ పక్కింటోని పేరు పెట్టుకుంటారా? టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి, కేటీఆర్ ఫోటో పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు అయ్యేదే ఉందని ఉంటే పెట్టుకోవాలి. మన పార్టీ అధ్యక్షుని ఫోటో పెట్టుకుని టీఆర్ఎస్ వారు ఓటో అడుగుడేంది? ఈ దిగజారు రాజకీయం ఏంది కేసీఆర్? నేను అడుగుతున్నా నీకేమన్నా సిగ్గుందా అని అడుగుతున్నా. ఇంత సిగ్గు లచ్చే తప్పినోడు, ఇజ్జత్ లేనోడు, పట్టబాజుగాడు ఎవడన్నా తెలంగాణలో ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుని ఫోటో పెట్టుకుని టీఆర్ఎస్ వాడు ఫోటో అడుగుతుండు, ఓటు అడుగుతుండు అంటే ఇంకా ఎంత దిగజారిపోయిండో, ఎంత అసలు ఎంత నీతి మాలిన రాజకీయం కేసీఆర్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇక బీజేపీ ఆయన ఉన్నాడు, ఆయన పేరు రామచంద్రరావు. 6 ఏళ్ళు అయింది ఒకసారి ఓటేసి, 6 ఏళ్ళు అయింది ఆయన మళ్ళీసారి వచ్చి చిప్ప పట్టుకొని. సంక్రాంతి పూట గంగరేద్రుడు వచ్చినాడు, సంక్రాంతి రాగానే వస్తారు కదా అట్లా వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు బుద్ధిమంతుడని సర్ది కడతానంటే బొడ్రాయి కడవే ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిండు, అమ్మ అయిపోయింది మళ్ళీ కొంత పెట్టాలి. 6 ఏళ్ళు చట్టసభలకు పంపిస్తున్నాడు ఆయన మాట్లాడిండా? మోడీ నుంచి ఓ రూపాయి తెచ్చిండా? విద్యార్థుల గురించి మాట్లాడినా? నిరుద్యోగ యువత గురించి మాట్లాడినా? అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడిండా? తెలంగాణ సమస్యల గురించి మాట్లాడిండా? పూర్తిగా మెట్రో రైలు గురించి మాట్లాడిండా? మిషన్ భగీరథ గురించి మాట్లాడిండా? కమిషన్ కాకతీయ గురించి మాట్లాడిండా? పూర్తిగా ప్రాణిత చెవెళ్ళ గురించి మాట్లాడిండా? పండబెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాట్లాడిండా? ఏం మాట్లాడిండు రామచంద్రరావు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాడు? ఆయన ఇవాళ మోడీ ఉన్నాడని వెనకటి చూడనంట లావు మొనగాడు లడాయకపోతే వెనకాల ముగ్గురు నోకుడు మొనగాలు బయలుదేరిందంట. ఆయనకు మోడీ ఉన్నాడంట, ఆయన పక్కన తొండి సంజయ్ ఉన్నాడంట, ఇంకా ఆ పక్కన ఇంకొక ఆయన ఎవరో గుండాయన ఉన్నాడంట. ఎవరుంటేందా? నువ్వేమేలుగా పెట్టినావు 6 ఏళ్ళలా? ఏమర్హత ఉంది నీకు ఓటు అడగనికే? రాజకీయ అనుభవం, ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల్ని కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ధీటుగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకుడు మన చిన్నారెడ్డి గారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడేదో 130,000 ఇచ్చామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే 1 సంవత్సరంలోనే 100,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది.
కానీ ఇప్పుడు 130,000 ఇచ్చామని చెప్పడం ద్వారా వారు మేము ఎక్కువ ఇచ్చారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి కమిటీయే 191,000 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా ఖాళీలు ఉన్నాయి, వీటన్నిటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతేకాకుండా పేద ప్రజల పిల్లలు చదువుకునేటటువంటి టీచర్ ఉద్యోగాలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేదు. ఉద్యమాన్ని గురించి పల్లెత్తి మాట చెప్పినటువంటి వాణి గారికి టికెట్ ఇచ్చి నేను ఇచ్చారు కాబట్టి మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్ అందరు పోయి ఆమెను గెలిపించాలని చెప్తున్నాడు. తెలంగాణలో మన అందరం కూడా కొట్లాడినాము, సాధించినాము, మోసపోయినాము. అన్నిట్లో మోసపోయింది నేను, ఎందుకంటే కేసీఆర్ నిజంగానే తెలంగాణను మంచి చేస్తాడు, నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మొత్తం తెలంగాణకు అన్యాయం అవుతుంటే మనకు చేవెళ్ళకైనంత అన్యాయము ఎక్కడైతే లేదు, ఎక్కడైతే లేదు. కరీంనగర్లో అయితే అసలే అయితే లేదు, నల్గొండలో అసలే అయితే లేదు. ఇక్కడ నీళ్ళు వచ్చినాయా? ఒక్క సుక్క, ఒక్క ఎకరం వారిందా నీళ్ళు ఇక్కడ? కేసీఆర్ నీళ్ళు లేదు, సాగునీరు ఒక్క ఎకరం రాలేదు. ఉద్యోగాలు వచ్చినాయంటే ఉద్యోగం ఒక్కటి రాలేదు. ఇటు చిన్నారెడ్డి గారిని చూస్తే తను కేవలము తెలంగాణ సాధనలే కాదు, మంత్రి పదవి ఎప్పుడో వస్తుండే కానీ మాకు మంత్రి పదవి వద్దు, మొదలు తెలంగాణ కావాలని వ్యక్తులు. తర్వాత వ్యక్తిగతంగా చూస్తే తను విదేశాలకు పోయి నేను చదివిన చదువు కంటే పెద్ద చదువు చదివి పిహెచ్డి పొంది వాపసు వచ్చాడు. ఇటువంటి వ్యక్తిని కాపాడుకునేది, ఇటువంటి వ్యక్తిని గెలిపించేది అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు, అది మొత్తం తెలంగాణ బాధ్యత గెలిపించేది. మీరందరూ గట్టిగా కష్టపడి చిన్నారెడ్డి గారికి ఈయన ఓట్లయితే తప్పకుండా మన పక్షాన ప్రశ్నించే గొంతుగా చట్టసభ లోపల ఈ ప్రాంత సమస్యల గురించి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అనేకమైన అంశాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హామీలు వైఫల్యాలు, ప్రభుత్వం చెప్పినటువంటి కేంద్రం చెప్పింది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అసలు తెలంగాణ నినాదమే నీళ్లు నియామకాలు ఉద్యోగ నిధుల కొరకైతే మొన్ననే పీఆర్సీ ఈ రాష్ట్రంలో 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది. అదేవిధంగా ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక అనేక మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా పీఆర్సీ రాక అనేక సందర్భాల లోపల ఈ ప్రభుత్వం మీద ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గంతో సహా అందరూ కోపంగా ఉన్నారు. మనం పోయి వాళ్ళను కలవడం అనేటువంటి అంటే ఓటరుకు చిన్నారెడ్డి గారి అభ్యర్థిత్వానికి మధ్య వారధిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గట్టిగా మనసు పెట్టి పనిచేసినట్టు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపునవాడు ఆపలేడనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం.